రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 4 పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. 6 నిందితులుగా దర్యాప్తు బృందం చేర్చింది. ఇక ఫోన్ ట్యాపింగ్ పై 10 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు 4 పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. ఇక 6 నిందితులుగా చేర్చిన దర్యాప్తు బృందం ఫోన్ ట్యాపింగ్ పై 10 ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సార్, ప్రణయ్ చెప్పండి. పూర్తిగా దాదాపుగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కీలకమైన నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ చుట్టూ బిగుసుకుపోతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా కీలకం అనుకుంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటి వరకు దాదాపు బీఆర్ఎస్ నేతల చుట్టూనే తిరుగుతుందని చెప్పుకోవాలి. దాదాపు 10 దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన నేపథ్యంలో 4 పోలీస్ అధికారులను నిందితులుగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా 6 నిందితులుగా పరిగణలోకి తీసుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు కీలకంగా కూడా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరం అవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చార్జ్ షీట్ కూడా దాఖలైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి పేర్లు ఆరోపణలు వినబడుతున్న నేపథ్యంలో భుజంగరావు తిరుపతి ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే పూర్తిగా ఇప్పటికే దాదాపు భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో క్లియర్ కట్ గా కూడా మనకు తెలిసింది. ప్రణీత్రావు కంప్లీట్ ఆదేశాలతోనే భుజంగరావు పూర్తిగా కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు గతంలో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అధికార పార్టీ అయినటువంటి నేపథ్యంలో అధికార పార్టీ మాటలను కంప్లీట్ గా కూడా ఆదేశాల మేరకే బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకే కంప్లీట్ గా కూడా ఫోన్లన్నీ ట్యాపింగ్ జరిగింది. దాదాపు సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోన్లతో పాటుగా రాజకీయ ప్రముఖులు అదేవిధంగా రాజకీయ నాయకులతో పాటుగా గతంలో జరిగినటువంటి 3 ఉప ఎన్నికల్లో హుజరాబాద్ దుబ్బాక మునుగోడు ఎన్నికల్లో కూడా కంప్లీట్ గా కూడా ట్యాపింగ్ జరిగింది. దీనిది మొత్తం కూడా కాంగ్రెస్ నాయకుల చుట్టూరానే జరిగింది అన్నటువంటి నెపంతో భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పేర్కొన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు మరిన్ని ఆధారాలను కూడా సేకరించేందుకు షార్ట్ షీట్ దాఖలు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. టోటల్ గా దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎవరు ఉన్నటువంటి నేతలు ఎవరు అన్న దానిపైన కూడా క్లియర్ గా పూర్తి ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు శేఖర్. రైట్, డౌట్ అంటే ప్రధానంగా చార్జ్ షీట్లో ఎన్ని పేజీలు చార్జ్ షీట్ ఉంది, ప్రధానంగా చార్జ్ షీట్లో ఎవరెవరు పేర్లు చేర్చారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు దాదాపు చార్జ్ షీట్ కి సంబంధించి 320 పేజీల వరకు కూడా చార్జ్ షీట్ దాఖలైనట్టు కూడా తెలుస్తా ఉంది. దీంట్లో ఉన్నటువంటి పేర్లలో భాగంగా భుజంగరావు తిరుపతి అన్నతో పాటుగా ప్రణీత్రావు అదేవిధంగా మరికొందరు పోలీస్ అధికారుల పేర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మధ్యవర్గంలో ఉన్నటువంటి నాయకుల పేర్లు కూడా ఉన్నాయి అన్నటువంటి వాదనలు నిలబడుతూ ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అన్నటువంటి ఆధారాలను మాత్రం ఇప్పటి వరకు పోలీసులు కానీ లేదంటే దీనికి సంబంధించినటువంటి స్పెషల్ టీం కూడా ఇప్పటి వరకు వెల్లడించలేదని చెప్పుకోవాలి. కంప్లీట్ గా మాత్రం ఈ కేసుకు సంబంధించి కీలకంగా కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల హయాంలోనే ఇదంతా జరిగింది. కంప్లీట్ గా ప్రతి ఒక్క ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కీలకంగా కూడా జర్నలిస్టులతో పాటుగా రాజకీయ ప్రముఖులు వ్యతిరేకంగా పార్టీకి సంబంధించి పార్టీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తులు నాయకులతో పాటుగా ఎగ్జాంపుల్ కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, అదేవిధంగా జనగామ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముత్తిరెడ్డి అరిగిరెడ్డి లాంటి నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేయడం టార్గెట్ గా దాదాపు 12 మాజీ ఎమ్మెల్యేల ఫోన్లతో పాటుగా పార్టీలో వ్యక్తిగతంగా వాడుతున్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఎవరైతే పార్టీని దూషిస్తున్న వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లతో పాటుగా విద్యార్థి నాయకులకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేశామంటూ కూడా భుజంగరావు ఒప్పుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా పలు ఆధారాలను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ కేసు అంతా కూడా కీలక మలుపులు తిరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. చార్జ్ షీట్ లో ఎప్పటికప్పుడు కూడా కంప్లీట్ గా కొత్త పేర్లు అయితే యాడ్ అవుతున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.